ఎన్నికలకు 3-4 నెలల ముందు నుంచి రాజకీయ పార్టీల్లో సందడి మొదలవుతుంది. కానీ ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని, బీజేపీ ప్రభుత్వంపై టీడీపీ ముప్పేటు దాడి చేయడం, ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేపట్టడం, బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇటు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర చేపట్టడంతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో మొదలైన రాజకీయ వేడిపై ఈరోజు పొలిటికల్ రౌండప్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఉత్తరాంధ్ర చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని పార్టీల నేతల చూపు ఇప్పుడు ఉత్తరాంధ్రపై పడింది. 2019 ఎన్నికల్లో పార్టీల భవిష్యత్ ఉత్తరాంధ్రనే నిర్ణయిస్తున్న రాజకీయాలు నడుస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కార్యక్రమాలన్నీ దాదాపు ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించారు. ముఖ్యంగా శ్రీకాకుళం ఉద్దానం బాధితుల సమస్యలను తీసుకుని ఆయన పెద్ద ఉద్యమమే చేశారు. పార్టీలన్నీ కూడా ఉత్తరాంధ్రను కేంద్రంగా తీసుకుని తమ కార్యకలాపాలు చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా విశాఖను కేంద్రంగా చేసుకుని అనేక ఉద్యమాలను చేసింది. ప్రత్యేక రైల్వే జోన్ కోసం విశాఖ వేదికగానే వైసీపీ ఎంపీలు ఉద్యమించారు. ఉత్తరాంధ్రలో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. టీడీపీకి 2014 ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీనే ఇచ్చింది. వాస్తవానికి పవన్ శ్రీకాకుళం ఉద్దాన సమస్యను సీరియస్ గా తీసుకున్నప్పటి నుంచే ఉత్తరాంధ్ర హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఆయన ఎక్కువగా ఉత్తరాంధ్ర మీదే దృష్టి పెట్టారు. శ్రీకాకుళంలోని ఏజెన్సీలలో పర్యటిస్తూ వారి సమస్యలపై పోరాడుతూ అక్కడి ప్రాంత సమస్యల పరిష్కారంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. అలాగే ఇక్కడి ప్రాంతాలలో సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. విశాఖపట్టణం అభివృద్ధిగా కనిపించినా దాని చుట్టూ ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా లేదు, అలాగే రోడ్లు లేక వారు అడవుల వెంటే నడుస్తూ తమ ప్రయాణాలు సాగిస్తారు. ఇటువంటి సమస్యలన్నీ రాజకీయ పార్టీలకు ప్లస్ గా మారాయి. కేంద్రం ఇస్తానన్న రైల్వే జోన్ ఇవ్వకపోవడంతో విభజన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో అనేక ఉద్యమాలే నడిచాయి. ప్రస్తుతం పార్టీలన్నీ పూర్తిగా ఉత్తరాంధ్ర మీద దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పవన్ ఉత్తరాంధ్రను చుట్టేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఉనికినే కోల్పోయింది. ఎలాగైనా ఏపీలో ఎక్కువ సీట్లు హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అలాగే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే ఉత్తరాంధ్రలో పర్యటించాడు. వామపక్షాల నేతలు కూడా విశాఖ వేదికలుగా ఉద్యమిస్తున్నారు. వామపక్షాలు పవన్తో కలిసి ఆయన చేసే ప్రతి ఉద్యమంలోనూ పాల్గొన్నాయి. అధికార టీడీపీ కూడా విశాఖ కేంద్రంగా ప్రత్యేక హోదా, కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా ధర్మ పోరాట దీక్షలు, సభలు నిర్వహించింది. ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది. అయినా ప్రతిపక్షాలు విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు చేస్తుండటంతో తమ బలం కోల్పోకుండా టీడీపీ కూడా రంగంలోకి దిగింది. 2014 వైసీపీ గట్టి పోటీనే ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో విజయనగరం జిల్లాలో అన్ని పార్టీల శ్రేణులు యాక్టివ్ అవుతున్నారు. ఈసారి జిల్లాలో అధిక స్థానాలను కైవసం చేసుకోవాలని వైసీపీ పథకాలు రచిస్తుంటే, టీడీపీ మాత్రం పట్టును కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక మరోవైపు బీజేపీ ఎలాగైనా ఉనికిని నిలుపుకోవాలని చూస్తుంటే, జనసేన మాత్రం నాయకత్వ కొరతతో ఇబ్బంది పడుతోంది. మొత్తంగా ఎన్నికల వేడి పుంజుకుందనే చెప్పుకోవాలి. విజయనగరం
విజయనగరం జిల్లాలో మొత్తం 9 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ 6 స్థానాలను కైవసం చేసుకోగా 3 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే వైసీపీ నుండి గెలిచిన సుజయ్ కృష్ణ రంగారావు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ బలం 2కు పడిపోయింది. అయితే జిల్లా టీడీపీ రాజకీయాలు మొత్తం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కనుసన్నల్లో సాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు సైతం అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా అడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో విజయనగరం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు, అంతర్గత కుంబులాటలు లేవనే చెప్పాలి. ఇక వైసీపీ విషయానికి వస్తే అంతర్గత విభేదాలు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ కోగట్ల వీరభద్రస్వామికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గీయుకు మధ్య సయోధ్య లేకపోవడంతో జిల్లాలో వైసీపీ 2 ముక్కలైందనే చెప్పాలి. విజయనగరం జిల్లాలో కమ్యూనిస్టులు కూడా పలు సందర్భాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తమ పట్టును చాటుకునే వామపక్షాలు ఆ ప్రాంతాల నుంచి తప్పకుండా పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 2 పర్యాయాలు కురుపాం నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టులు చట్టసభలకు వెళ్లిన పరిస్థితి ఉంది. రానున్న ఎన్నికల్లో మేము సైతం అంటూ కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం కురుపాం నియోజకవర్గం నుంచి పోటీ పడనుంది. బీజేపీ ఈసారి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. 1-2 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ నేత పవన్ విజయనగరం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసినప్పటికీ నియోజకవర్గ స్థాయిలో కూడా ఎవరికీ పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. ఎన్నికల వేళ ఏపీలో అన్ని జిల్లాల మాదిరే విశాఖ జిల్లా రాజకీయం కూడా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు వైదొలిగిన తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలి టీడీపీపై గురిపెట్టి జిల్లాల పర్యటన ప్రారంభించిన తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ టీడీపీల మధ్య, జనసేన టీడీపీల మధ్య, జగన్ పవన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. వామపక్షాలు, లోక్సత్తా, ఇతర ప్రజా సంఘాలు జనసేనకు మద్దతిస్తున్నాయి. కేంద్ర రాష్ట్రాల్లో రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరికి వారు వ్యూహాలు రచించుకుంటున్నారు. ఆ ప్రభావం జిల్లాపైన స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ పరిపాలన పగ్గాలు చేపట్టిన టీడీపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రజల దృష్టి తమవైపే ఉండేలా అధినేత చంద్రబాబు ఇటు ప్రజాప్రతినిధులను అటు పార్టీ శ్రేణులను ఖాళీగా ఉంచకుండా నెలకో కార్యక్రమాన్ని ప్రకటిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. జన్మభూమి, ఇంటింటికి తెలుగుదేశం, రెవెన్యూ సదస్సులు, దళిత తేజం, నవనిర్మాణ దీక్ష వంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వ పార్టీ యంత్రాంగం ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండేలా చూస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ టీడీపీ తర్వాత అధిక స్థానాలు గెలుపొందింది. ఒక దశలో వైసీపీ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలనే తలంపుతో జగన్ తన తండ్రి మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న ఏ సమస్యను వదల్లేదు.
తెగతెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టాక విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయారు. అడపాదడపా సోము వీర్రాజు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చెయ్యలేదని, టీడీపీపై ఎదురుదాడి చేయడంలో విఫలం చెందారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో 11 చోట్ల టీడీపీ విజయఢంకా మోగించింది. మరో చోట అప్పటి మిత్రపక్షం బీజేపీ గెలిచింది. 3 స్థానాలు మాత్రం వైసీపీకి దక్కాయి. అప్పట్లో కాంగ్రెస్ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన గంట, పంచకర్ల, అవంతి, గణబాబు, పల్లాలను చేరదీసిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు కూడా తోడు కావడంతో ఆ సామాజిక వర్గం ప్రజల అభిమానం కూడా పొంది జిల్లా మీద పట్టు సాధించారు. వైసీపీ గిరిజన ప్రాంతాల్లోని పాడేరు, అరకు ఏజెన్సీని ఆనుకుని ఉన్న మాడుగులలో మాత్రమే విజయం సాధించగలిగింది. అయితే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు టీడీపీలోకి వెళ్లిపోవడంతో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాత్రమే మిగిలారు. ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య ఆసక్తికర రాజకీయం మొదలైంది. చివరగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మరింతగా పోటీ నెలకొంది. ప్రస్తుతం టీడీపీ గ్రాఫ్ తగ్గుతున్నా దాన్ని క్యాచ్ చేసుకోవడంలో విపక్షాలు విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్లు ఎంతమంది ఉన్నా ఎవరికి వారు తమ వర్గానికే పరిమితమవడం, ఐకమత్యంతో ముందుకు వెళ్లకపోవడంతో రాజకీయంగా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో రాజకీయ చైతన్యం కుదవలేదు. సర్దార్ గౌతు లచ్చన్న, ఆచార్య ఎన్జీ రంగ, బొడ్డపల్లి రాజగోపాలరావు లాంటి కాకలు తీరిన ఉద్దండులు ఒక తరంలో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తే, టీడీపీకి చెందిన కింజారపు ఎర్రన్నాయుడు కేంద్ర కేబినెట్లో మంత్రిగా జిల్లా రికార్డులకెక్కారు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర మంత్రిగా కిల్లి కృపారాణి, రాష్ట మంత్రిగా ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్లు, శాసనసభ స్పీకర్గా తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభా భారతి వ్యవహరించిన ఘనత జిల్లాకు ఉంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట అధ్యక్షులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఇలా రాష్ట రాజకీయాలను శాసించేవారు శ్రీకాకుళం జిల్లా నుండే ఉన్నారు. 1983 నుండి టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా 2004 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో కాంగ్రెస్ దశాబ్దం పాటు ఏలింది. రాజకీయ చైతన్యానికి ఈ జిల్లా పెట్టింది పేరు. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లా ప్రజలు ఆ పార్టీని తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ జిల్లా ప్రజలు తమ వైపే ఉంటారన్న ధీమా సదరు పార్టీ నేతల్లో ఏర్పడిపోయింది. అలాంటి జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఆ పార్టీ తమ్ముళ్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నేతల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. అంతర్గత విభేదాలు పార్టీని పీడలా వెంటాడుతున్నాయి. అధినేత మందలించిన మార్పులేవీ రాని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తెలుగుదేశం పార్టీ ప్రేమికులు తికమకపడుతున్నారు. టీడీపీలో ఉన్న లొసుగులను ప్రధాన ప్రతిపక్షం వైసీపీ క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమైందన్న భావన తెలుగు తమ్ముళ్లలో ఏర్పడింది.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలకు గాను 7 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా 3 స్థానాలతో వైసీపీ సరిపెట్టుకుంది. అనంతర పరిణామాల్లో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టీడీపీలో చేరిపోయారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే శ్రీకాకుళం జిల్లాలో ఈసారి పాలిటిక్స్ హైహీట్ క్రియేట్ చేస్తున్నాయి. జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో పాత అభ్యర్థులే 2019 ఎన్నికలలోనూ తలపడేందుకు సిద్ధపడుతున్నారు. టీడీపీ వైసీపీలకు జిల్లా వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా వరకు వైసీపీలోకి వెళ్లడంతో ద్వితీయ శ్రేణి నాయకులపై ఆధారపడి ఉంది. ఇక్కడ సినీ అభిమాన సంఘాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో జనసేన ప్రభావం కూడా కనిపించే వీలుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య రసవత్తర రాజకీయం కొనసాగుతోంది. ఇది శ్రీకాకుళం జిల్లాలో మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీడీపీ చరిష్మా తగ్గుతున్నదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దాన్ని వినియోగించుకోవడంలో ప్రతిపక్ష నాయకులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐకమత్యంతో సాగకపోవడంతోనే రాజకీయంగా కొంత ఇబ్బందులు ఎదురు नायडू जी जैसे बोलते एक टूटे रिकॉर्ड की तरह ओ चंद मामा कोई भी मंत्री यहाँ पे बोले वही बात बार बार दोहराया जाता है. आज तक जो साल एक में 2014 में जो बोली गई है उससे अभी तक एक भी चीज नहीं बदला है. रेलवे जोन का एक ऐसे ही रह गया मैडम, तब से अभी तक एक कारण देखे ऐसे ही छोड़ दिया है. अभी स्पेशल कैटेगरी स्टेटस की बात कर रहे थे, स्पेशल कैटेगरी स्टेटस का प्रस्ताव क्यों आया? क्योंकि जब आंध्र का विभाजन हो रहा था, तब उन्होंने पूर्व प्रधानमंत्री मनमोहन सिंह जी ने सोचा इनके साथ अन्याय हो रहा है, इनके लिए स्पेशल कैटेगरी स्टेटस देना है. तब किसने मांगा? तब वेंकैया नायडू जी ने मांगा. तब अरुण जेटली जी जब राज्यसभा में बैठे थे उन्होंने बोला कि आंध्र प्रदेश को स्पेशल कैटेगरी स्टेटस 5 साल के लिए नहीं 10 साल के लिए देना चाहिए. వైసీపీ లో స్థానికంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ స్థానం నుంచి వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్తగా దువ్వాడ శ్రీనివాస్ ను నియమించారు. దీంతో ఆయన బరిలోకి దిగుతారనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం వైసీపీకి మాజీ మంత్రులు, సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం సీనియర్ నేతలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిలో ఒకరిని ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇద్దరు ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనే పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఫలితంగా కొత్త అభ్యర్థిగా దువ్వాడ పేరును తెరపైకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు టెక్కల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి అచ్చెన్నాయుడిని ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థి కోసం వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడి కళింగ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ మధ్య పోటీ ఏర్పడింది. కాగా దువ్వాడ అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరోపక్క శ్రీకాకుళం పట్టణానికి చెందిన డాక్టర్ దానేటి శ్రీధర్ పేరు కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఈ పేరు వింటే చాలు యువతలో వైబ్రేషన్స్. పవన్ మాట వింటే చాలు యువత కేరింతా అంతా ఇంత కాదు. పవన్ జనసేన పార్టీ పెట్టి అప్పుడప్పుడు స్పందించే పవన్ కళ్యాణ్ ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి అవతారమెత్తారు. తర్వాత ప్రజాపోరాట యాత్ర పేరుతో నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాపోరాట యాత్ర పేరుతో ఉత్తరాంధ్రను చుట్టేసిన పవన్ కళ్యాణ్ తమ పార్టీ పటిష్టతను పెంచుకోగలిగారు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు పవన్. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసిన పవన్ తన ప్రసంగంలోని వాడీ వేడిని యూత్కు రీచ్ అయ్యేలా పంచ్లతో ఏకిపారేశారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని తొలగించడానికి పాలకులు ఇప్పటి వరకు శ్రద్ధ చూపలేదని, ఇలాగే ఉంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోరినా ఆశ్చర్యం లేదంటూ గుచ్చిగుచ్చి యువత గుండెల్లోకి చొచ్చుకుపోయేలా గొంతెత్తి అరిచారు. దీపం అనుకునే గొప్ప ఉదారమైన వ్యక్తిత్వం ఉన్న నేల ఇది శ్రీకాకుళం నేల. మీకు ఎంత తెలుసో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అత్యధిక మహిళా జనాభా ఉన్న ఈ జిల్లాలు మన శ్రీకాకుళం, ఉత్తమ మనకి విజయనగరం. అంటే ఆడబిడ్డని అంత గౌరవం ఇచ్చే జిల్లా మన శ్రీకాకుళం జిల్లా. రకరకాల పరిస్థితుల్లో వెనకబడిన ప్రాంతం కాదు, వెనకకి నెట్టబడ్డ ప్రాంతం, నిర్లక్ష్యానికి గురి కాబడ్డ ప్రాంతం ఇది. టీడీపీ ఉన్నా లేక టీడీపీ ఎంత చేస్తో తెలియదు కానీ, వైఎస్ఆర్సీపీ ఎంత చేస్తో తెలియదు కానీ, శ్రీకాకుళంకి మటుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన ఉంది. మార్పు మీలో నుంచి పుట్టాలి, మీలో నుంచి రావాలి. మీరు ఒక కొత్త సింహాల్లా పోరాడాలి మీరు మార్పు కోసం. తన ప్రసంగాలతో టీడీపీ వైసీపీలే కాదు, జనసేన పార్టీ కూడా ఒకటి ఉందంటూ ప్రజలకు తెలియజేశారు. టీడీపీ వైసీపీ ఏదో ఒకటి అనుకుంటున్న ప్రజలకు రెండిటి ప్రత్యామ్నాయం జనసేననే అని ప్రజలు ఆలోచించేలా చేయగలగడంలో సక్సెస్ అయ్యారని నిపుణులు అంటున్నారు. శ్రీకాకుళం చెక్కడిలోనికి ఏం పిల్లడో ఎల్ల వస్తా. ఇది శ్రీకాకుళంకి నా గౌరవం, అందుకని పాటల గుండెలో చేస్తాను. మన భాష, మన యాస గౌరవం నాకు. అలాగే ఈరోజు నేను మీ ముందుంది స్పెషల్ కేటగిరీ సంబంధించి ఈ నిరసన కవాతులో మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి. తన మద్దతుతో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించి ఔరా అనిపించుకున్నారు. 2014 ఎన్నికల అనంతరం అప్పుడప్పుడు మెరిపించే పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైం లీడర్ అంటూ ఎద్దేవా చేసేవారు.
షూటింగ్లు లేనప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తున్నారంటూ వచ్చిన విమర్శలు లేకపోలేదు. రాజకీయాలంటే అనుభవంతో కూడుకున్నవని బలంగా నమ్మిన పవర్ స్టార్ 2019 ఎన్నికల్లో తన పవర్ ఏంటో చూపించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రజాకర్షక సమస్యలపై దృష్టి సారించి నిరక్షరాస్యులను సైతం మెప్పిస్తున్నారు. రాజకీయవేత్తలను సైతం ఔరా అనిపిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఉత్తరాంధ్ర పర్యటన. ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా బలమా అంటే కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాంధ్రలో బీసీ వర్గాలు ఎక్కువ. అయితే ఆ వర్గాలను పవన్ కళ్యాణ్ ఎంతో కొంత ప్రభావితం చెయ్యగలిగారని చర్చ అయితే జరుగుతుంది. కానీ టీడీపీకి కంచుకోటలా ఉన్న ఆ ప్రాంతాన్ని చీల్చగలరా అన్న సందేహం లేకపోలేదు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సుజయ్ కృష్ణ రంగారావులు, విశాఖపట్నంలో మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావులు రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ నేతలలో ఎక్కువ శాతం బీసీలే కావడం విశేషం. అటు వైసీపీకి సైతం శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి ధర్మాణ, విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ, విశాఖపట్నంలో అమర్నాథ్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతటి ఉద్దండుల రాజకీయాల నుంచి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలంటే పవన్ కు సాధ్యమా అన్న సందేహం నెలకొంది. ఉత్తరాంధ్రలో కనీసం ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కూడా జనసేన పార్టీకి లేకపోవటం, ఇంకొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉండటంతో పవన్ రాజకీయం పారుతుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు కుల సమీకరణాల్లో కొంత ఓటు బ్యాంకు పవన్ వైపు వెళ్లినా అది ప్రభావితం చేసేంత కాదన్నది ఒక వాదన. అయితే ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ పదే పదే స్థానిక సమస్యలను ప్రస్తావించడం చూస్తుంటే కొన్ని సీట్లైనా దక్కించుకోవాలన్న ఆశ కనపడుతుంది. ప్రత్యేకించి ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో పవన్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. అక్కడ దృష్టి పెడితే ఒకటి రెండు సీట్లైనా సాధించవచ్చన్న ఆలోచనలో జనసేన ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా బాధ కలిగించింది. ఉద్దానంలో రెండు దశాబ్దాలుగా 40,000 మంది పైగా చనిపోతూ, ఒకటిన్నర దశాబ్దంలో 20,000 మంది ప్రజలు కిడ్నీ బారిన పడితే ఒకరికి తెలియలేదు. అలాంటిది దాన్ని తీసుకొచ్చింది మన శ్రీకాకుళం జిల్లా. మన శ్రీకాకుళం జిల్లాలోని జన సైనికులు తీసుకొచ్చారు ఉద్దానం సమస్య నా దృష్టిలోకి. అంటే ఎంత చైతన్యం ఉన్న జిల్లా చూడండి. నాయకులకి పట్టలేదు, అచ్చెం నాయుడు గారికి పట్టలేదు ఈ సమస్య. ఇకపోతే విజయనగరం జిల్లాలో కూడా స్థానిక సమస్యలనే పదే పదే ప్రస్తావించారు. అయితే జిల్లాలో తూర్పు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో 9 స్థానాల్లో ఒక్క స్థానమైనా దక్కొచ్చేమోనన్న ఆలోచనలో ఉంది జనసేన పార్టీ. ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేయగలిగే నాయకుడు ఉంటే విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక విశాఖపట్నం జిల్లాలో అయితే మన్యంపైనే ఆశలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. పాడేరు, అరకు నియోజకవర్గాలలో గెలుపొందాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా జనసేనలోకి వలసలు రాకపోవడం, జనాకర్షక నేతలు పార్టీలో లేకపోవడంతో జనసేన ప్రభావం అంతగా ఉండదని టీడీపీ, వైసీపీలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏ నియోజకవర్గానికి కూడా అభ్యర్థులే లేరు, ఎమ్మెల్యే స్థాయి అంత వ్యక్తులు లేరు, కనీసం ఓటర్లను ప్రభావితం చేయగలిగే నాయకులే లేరు. మరి ఎన్నికల సమయానికి వలసలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది. మరి వారి అంచనాలను పవన్ కళ్యాణ్ తిరగరాస్తారా? 2019 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారా? లేక ఈసారి కూడా మద్దతుతోనే సరిపెట్టుకుంటారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది. మొత్తం మీద ఉత్తరాంధ్రలో రాజకీయం రసవత్రంగా సాగనుంది. టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నా జనసేన పార్టీ కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.